friends, welcome to Sister's Talks Telugu. Nenu Bharathi. Ee roju recipe chusaru kada thumbnail lo aratikayalato masala curry anamata chaala tasty ga untundi. ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ అరటికాయలు తీసుకున్నాను. పైన తొక్క తీసేసి ఇలా రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా అరటికాయలు కట్ చేసుకుని నార్మల్గా పెట్టేయకూడదు, వాటర్లో యాడ్ చేసుకోవాలి, లేదంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకని ఇలా వాటర్లో వేసుకున్నాము. ఇప్పుడు దీనికి కావలసిన మసాలా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక జార్లో, మిక్సీ జార్లో కొంచెం అల్లం తీసుకోవాలి. అలాగే ఒక 8 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వచ్చేసి 1 ఇంచ్ సరిపోతుంది. ఈ రెండు వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఇందులోకి లవంగాలు ఒక 8 to 10 వరకు వేసుకోవాలి. వేసుకునేది మిక్సీ పెట్టుకోవాలి. ఇది మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇందులో మనం ఆనియన్ పీసెస్ వేసుకోవాలన్నమాట. ఇలా పెద్ద సైజ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ అయితే 2 సరిపోతాయి, పెద్దదైతే 1 సరిపోతుంది. ఇలా పేస్ట్లా పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం చింతపండు తీసుకుని నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె కానీ కడాయి కానీ ఏదైనా ఒకటి తీసుకొని గ్యాస్ మీద స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడా. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని వేడయ్యాక అందులో ఒక 2-3 వెల్లుల్లి వేసుకుని అవి ఫ్రై అవుతుంటే అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు యాడ్ చేసుకున్న వెంటనే మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇలా మసాలా పేస్ట్ని మొత్తం ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒకసారి కలిపేసి ఇందులో ఒక 2 పచ్చిమిర్చి చీలి పెట్టుకున్నాం అన్నమాట. సగానికి ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి కలుపుకుని ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతుంటే ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో అరటికాయ పీసెస్ ఉన్నాయి కదా, మనం ముందుగా వాష్ చేసుకుని నీటిలో వేసుకొని పెట్టుకున్నాం కదా కట్ చేసుకుని, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని యాడ్ చేసేసుకొని ఇప్పుడు అరటికాయ ముక్కలకి మొత్తం ఈ గ్రేవీ అనేది పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకుందాం. కింద అంటుకోకుండా ఒకసారి కలిపేసుకుని ఇందులో మనకి కర్రీకి సరిపడా 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం పడుతుంది. ఆ 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాం. అది కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత చూసారు కదా ఎలా కుక్ అవుతుందో. ఇలా ఒకసారి కలిపేసుకుంటే కింద అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొన్ని కర్రీకి సరిపడా కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకుని కలిపేసుకుని ఇంకొక 2 to 5 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. చూసారు కదా బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని కొన్ని వాటర్ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఇంకో 2 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. చూడండి బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు కర్రీ అయితే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసుకుందాం పైన. చూసారు కదా కర్రీ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎవరైనా సరే తినేస్తారు, అరటికాయ తినని వాళ్ళు కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.